हाय फ्रेंड्स, वेलकम टू श्रीनिवास अकाडमी। मन वीडियो मूडव तरगति तेलुगु साधन वर्कबुक पाठाल गुरिंची तेलुसुकुंदाम। ओटो पाठम तेलुगु तल्ली साधना पत्रम 14। इंका एवरैना साधना पत्रालु 1 नुंडि 13 वरकु पूर्ति चेयकपोते कनुक मीकु वाटिकि संबंधिंचिन लिंक्स नि डिस्क्रिप्शन लो इव्वडं जरिगिंदि। సో వాటి ఆధారంగా మీరు సాధన పత్రాలు పూర్తి చేయండి। ఈ సాధన పత్రాలన్నీ కూడా మీకు కొంతవరకు గైడెన్స్ కు ఉపయోగపడతాయి అని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది। మీ ఉపాధ్యాయ సహాయంతో ఇంకా బాగా మీరు సాధన పత్రం పూర్తి చేయవచ్చు। ముందుగా విద్యార్థులకు సూచనలు ఏమంటంటే, మీరు పాఠాన్ని అర్థమయ్యే వరకు మనం చదవాలి। తెలుగు తల్లి పాఠాన్ని అర్థమయ్యే వరకు చదవండి। మనకి తరగతి గదిలో తెలుగు తల్లి పాఠాన్ని చెప్పారు, ఆ గేయాన్ని కూడా లయబద్ధంగా పాడాలి, మీ నోటికి వచ్చేయాలి। మరి ఉపాధ్యాయులు అడగగానే మీరు తక్కన చెప్పగలగాలి, గేయాన్ని చెప్పగలగాలి, గేయంలో ఉన్న భావాన్ని మనం చెప్పగలగాలి, చదవగలగాలి, రాయగలగాలి। సో అప్పుడు మాత్రమే సాధన పత్రాలు మనం పూర్తి చేయగలుగుతాం, సొంతంగా పూర్తి చేయగలుగుతాం। తర్వాత మీ పుస్తకాలన్నీ కూడా మూసివేసి వీడియో ఆన్ చేసి 2-3 సార్లు చూడండి। ఇప్పుడు ఈ వీడియోని మీరు సెల్ ఫోన్లో కానీ లేకపోతే మీ యొక్క ల్యాప్టాప్లో కానీ చూసేటప్పుడు మాత్రం పుస్తకాలను మూసేసి శ్రద్ధగా వీడియోలో ఏం చెప్తున్నామో అది వినండి, మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు। ఇప్పుడు వర్క్బుక్ తీసుకుని పూర్తి చేయండి। తర్వాత ఏం చేయాలంటే వర్క్బుక్ తీసుకుని మీరు పూర్తి చేయాలి। ఈ విధంగా ఈ 3 సూచనలు ఏ సాధన పత్రానికైనా సరే మీరు పాటించాలి, దేనికైనా సరే। అప్పుడు మీరు సాధన పత్రాలని తప్పు లేకుండా పూర్తి చేయగలుగుతారు। ఓకే, ఇది సాధనా పత్రం 14 ఓటో పాఠం తెలుగు తల్లి సంసిద్ధత పాఠం। తేదీ నోట్ చేసుకోండి। ఇక్కడ ఒక చక్కటి చిత్రం ఇచ్చాడు, మరి ఈ చిత్రాన్ని చూసి పదాలు వాక్యాలు రాయండి అన్నాడు। ఒకటే కృచి ఇచ్చాడు, ఇక్కడ పదాలు రాయాలి, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 పదాలు రాయాలి। అలాగే 1, 2, 3, 4 వాక్యాలు రాయాలి మనం, 3వ తరగతి కాబట్టి మీరు రాయగలుగుతారు చక్కగా। ముందుగా మనం చిత్రాన్ని చూడాలి, చిత్రం చూసి మనం వాటి మీద ముందుగా పదాలు రాద్దాము। చిత్రంలో మీకు ఏం కనిపిస్తుందో మీరు కూడా రాసుకుని పదాలు, ఇవి చెప్పినవి కరెక్ట్ అనుకోవద్దు। ఇక్కడ నేను మా ఇంటి దగ్గరలోనే ఒక 3వ తరగతి విద్యార్థిని 5వ తరగతి విద్యార్థి ఉన్నారు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తున్నాయి చెప్పండి అంటే వాళ్ళు చెప్పిన వాటి ఆధారంగానే ఇక నేను రాయడం జరిగింది। పిల్లలు చెప్పిన ఆధారంగానే రాశాను నేను। ఏంటంటే పిల్లలు చెప్పినవే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చూసింది చూసి స్పందించడం కావాలి ముఖ్యంగా। సో కాబట్టి దానికోసం వాళ్ళ స్పందనలకు నోట్ చేయడం జరిగింది, చాలా చక్కగా చెప్పారు ఇద్దరు కూడానే। ఓకే, అవే నేను చెప్పడం జరుగుతుంది, మీరు కూడా ఒకసారి ఆలోచించండి। ఈ చిత్రం చూడండి, ఈ చిత్రంలో ఎవరు ఉన్నారు, వారు నాకు చెప్పిన సమాధానం, సార్ 4 పిల్లలు ఉన్నారు అన్నారు, 4 నాకు కనిపించింది, ముందు 4 అనే దాన్ని నేను నోట్ చేసుకున్నాను, 4 పిల్లలు ఉన్నారు అన్నారు। పిల్లలు, మరి ఈ పిల్లలు ఎవరు అని అడిగాను, బాయ్స్ అన్నారు, బాయ్స్ని తెలుగులో ఏమంటారు అని అడిగాను, వారు బాలురు అని చెప్పడం జరిగింది, అంటే పూర్తిగా చెప్పలేదు, అబ్బాయిలు అన్నారు కాబట్టి వాళ్ళని నేను బాలురు అని చెప్పడం జరిగింది। సో 4 బాలురు ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు బంతి ఆట ఆడుతున్నారండి అన్నారు। సో బంతి అనేది వచ్చింది, బంతి అని చెప్పాను, బంతి ఆట ఎలా ఆడుతున్నారు అని అడిగాను, వాళ్ళు ఒక అబ్బాయి చెప్పారు, అందులో ఒక స్టూడెంట్ చెప్పింది ఏంటంటే కాల్తో తంతున్నాడు అని చెప్పారు, కాల్తో తన్నే ఆటను ఏమంటారు అంటే 5వ తరగతి విద్యార్థి చెప్పింది ఏంటంటే సార్ ఫుట్బాల్ అంటారండి అన్నారు, మరి ఫుట్బాల్ కాకుండా మీకు ఇంకేం ఆటలు వచ్చు అని అడిగాను, వాళ్ళు చెప్పిన వాళ్ళు తెలిసిన ఆటల పేర్లు చెప్పడం జరిగింది। తర్వాత ఇంకేంటి, ఇంకేం చేస్తున్నారు, ఇంకేం కనిపించింది మీకు చిత్రంలో అంటే ఒక అబ్బాయి టోపీ పెట్టుకున్నాడు అని చెప్పారు, ఇంకా ఇంకేం చేస్తున్నారు అని అడిగాను, సార్ వాళ్ళు మైదానంలో అంటే గ్రౌండ్లో ఆడుకుంటున్నారు అన్నారు, గ్రౌండ్ని తెలుగులో ఏమంటారు అంటే నేను చెప్పాను మైదానం అంటారని చెప్పాను। సో ఈ విధంగా ఈ చిత్రంలో ఉన్న వీటి ఆధారంగా మనం కొన్ని పదాలు తయారు చేయవచ్చు, మీరు కూడా చాలా చక్కటి పదాలు రాయవచ్చు, సరే దాని ఆధారంగా మనం వాక్యాలు కూడా రాయవచ్చు। మరి ముందుగా నేను ఈ పదాలు రాస్తున్నాను, వాళ్ళు చెప్పిన పదాలు రాస్తున్నాను, ఎంతమంది ఉన్నారు, 4, వాళ్ళెవరు,
బాలురా బాలికల బాలురు ఏం చేస్తున్నారు బంతి ఆట ఆడుకుంటున్నారు అని చెప్పారు అంటే బంతి అని రాశాను ఒక పదం రాశాను అది ఏం ఆట అని అడిగాను ఫుట్బాల్ అన్నారు ఒక ఫుట్బాల్ అని రాశాను తర్వాత మైదానం గ్రౌండ్ ఇది ఆట ఆట ఆడుకున్నారు కదా ఆట టోపీ పెట్టుకున్నాడు అబ్బాయి తర్వాత చాలా ఆనందంగా ఉన్నారు ఈ విధంగా నేను చెప్పడం జరిగింది సరే ఇక్కడ ఇప్పుడు వాక్యాలు రాద్దాము సో వాళ్ళు ఈ పదాలకు చెప్పిన వాక్యం ఏంటంటే అంటే మొదటగా నేను ఒక వాక్యం చెప్పాను మరి మీరు ఎప్పుడు ఆడుకుంటారు మీరు ఎప్పుడు ఆడుకుంటారు సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత సెలవు రోజుల్లో ఆడుకుంటారు కదా ఆ రోజు ఆదివారం సెలవు రోజు అన్నమాట ఆ రోజు ఆదివారం ఇక్కడ కావాలంటే మీరు సెలవు రోజు అని కూడా రాసుకోవచ్చు నలుగురు బాలురు మైదానంలో బంతితో ఫుట్బాల్ ఆట ఆడుకున్నారు ఫుట్బాల్ ఆట ఆడుకున్నారు సో తర్వాత ఒక బాలుడు టోపీ పెట్టుకున్నాడు ఒక బాలుడు టోపీ పెట్టుకున్నాడు పిల్లలందరూ చాలా ఆనందంగా ఆడుకున్నారు ఈ విధంగా వాక్యాలు రాయడం జరిగింది మరొకసారి చెప్తాను చూడండి మనం పదాలు ఏం రాయొచ్చంటే నలుగురు బాలురు 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 బంతి బాబక్కన పూర్ణం పెట్టాం బం తాకి కరిస్తే తి బంతి ఫుట్బాల్ ఇది ఫు ఇది ఇలా రాయాలి ఇలా అన్నమాట ఫుట్బాల్ ఫుట్బాల్ ఇది నకారు పళ్ళు అక్షరం ఫుట్బాల్ మైదానం మైదానం మై దా నం మైదానం ఆట టోపీ అని ఉండాలి తప్పుడు ఇక్కడ టోపీ తర్వాత నెక్స్ట్ ఆనందం ఈ విధంగా మనం పదాలు రాయవచ్చు ఇప్పుడు వాక్యాల అర్థము ఆ రోజు ఆదివారం చూడండి ఆ రో జు ఆ ది వా రం ఆ రోజు ఆదివారం అందరు కూడా చదవడం రావాలి తర్వాత నలుగురు బాలురు మైదానంలో బంతితో ఫుట్బాల్ ఆట ఆడుకున్నారు ఫుల్ స్టాప్ నలుగురు బాలురు మైదానంలో బంతితో ఫుట్బాల్ ఆట ఆడుకున్నారు ఒక బాలుడు టోపీ పెట్టుకున్నాడు పిల్లలందరూ చాలా ఆనందంగా ఆడుకున్నారు ఈ విధంగా మనం ఈ వాక్యం రాయవచ్చు పిల్లలందరూ చాలా ఆనందంగా ఆడుకున్నారు మీరు ఇంకా క్రియేటివ్గా సృజనాత్మకంగా రాయవచ్చు మీ ఉపాధ్యాయుల సహాయంతో మీరు ఇంకా బాగా రాయవచ్చు ఇవి నా దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలతో వాళ్ళని అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన ఆధారంగా రాయడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్ మీరు బెల్ బటన్ నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ కనిపించగానే దాన్ని క్లిక్ చేయండి మీకు మేము చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది కాబట్టి మీరు ప్రతి వీడియోని చూడవచ్చు థ్యాంక్ యూ